హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగింటి వంటలు అండ్ బాక్స్. ఫ్రెండ్స్, వినాయక చవితి దగ్గరలోనే వస్తుంది కదండి. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాల్లో ఈ శనగల ప్రసాదం కూడా ఒకటండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ ప్రసాదాన్ని. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. రెసిపీలోకి వెళ్లే ముందు ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామా. ముందుగా శనగల్ని తీసుకొని ఆ శనగలని వాటర్లో మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత వీటిని 4 లేదా 5 గంటల పాటు వీటిని మూత పెట్టేసుకొని బాగా నానేంత వరకు వీటిని నాననివ్వాలి. 5 గంటల తర్వాత చూసారు కదా, శనగలు అనేవి నానిపోయాయి, ఇవి బాగా ఉబ్బిపోయాయండి, చూసారు కదా. ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒకసారి కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఈ నానిన శనగల్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత వీటిలో టేస్టు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు తక్కువగానే వేసుకోవాలి, లేకపోతే కష్టమైపోతుంది. వేసుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఇవి 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. అంటే ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్క విజిల్స్ని బట్టి ఉంటుంది కదండి. ఇక్కడ నేనైతే 3 విజిల్స్ వరకు ఉడికించుకున్నాను. 3 విజిల్స్ తర్వాత ఈ శనగలు అనేవి ఉడికిపోయాయండి. ఇప్పుడు మూత తీసుకొని చూసుకోవాలి. చూసారు కదా, శనగలు మాత్రం ఇక్కడ బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకోకుండా ఇలా ప్రెస్ చేస్తే కొంచెం ఇలా 2 ఒక్కలుగా కావాలండి. తర్వాత వీటిలోని వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ లేకోకుండా చూసుకోవాలండి, వడకట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. ఈ కళాయిలో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిలో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వీటితో పాటు శనగపప్పు, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి, 2 లేదా 3. వీటితో పాటు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుకున్న తర్వాత వీటిలో కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చివాసన పోయిన తర్వాత వీటిలో మనం ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదండి, ఆ శనగల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి వీటిని మొత్తం బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ పాటు వీటిని ఫ్రై చేసుకోవాలండి. 1 మినిట్ తర్వాత ఇది ఫ్రై అయిపోతుంది, అంతే అండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన శనగలు రెడీ అయిపోయాయి. వినాయకుడికి మాత్రం ఇష్టమైన ప్రసాదాల్లో ఈ శనగల ప్రసాదం ఒకటండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.